ై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇవాళ ఉలవలతో పూర్ణం లేదా ఉలవలతో స్వీట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను నేను ఒక కప్పు ఉలువలను తీసేసుకుంటున్నాను వీటిని ఒక ట్వెల్వ్ అవర్స్ కానీ ఒక నైట్ అంతా కానీ వాటర్ వేసేసుకుని నానబెట్టేసుకున్నాను చూడండి ఇలాగా వాటర్ వేసేసుకుని నానబెట్టేసుకున్నాక ఇలాగ మరుసటి రోజుకి ఇలాగ అయిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం అంతా కడిగేసేసుకుని వంపేసేసుకోవాలి చూడండి మొత్తం అంతా ఇలాగా బాగా కలుపుకునేసి ఇవన్నీ వాటర్ని పక్కన పడేస్తున్నాను ఇప్పుడు ఇలాగా ఒక కుక్కర్ తీసేసుకొని ఉలవల్ని ఇలాగా కుక్కర్లోకి వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉలవలకి ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకుంటే మనకు ఇవి బాగా ఉడికిపోతాయి వాటర్ కూడా వేసేసుకుని నేను ఒక ఎనిమిది విజిల్ పెట్టేస్తున్నాను స్టవ్ మీద ఇప్పుడు కుక్కర్ని పెట్టేసేసి ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేస్తున్నాను చూడండి ఇలాగా ఉల్వలు ఎయిట్ విజిల్స్ పెట్టేసరికి ఇలాగ ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని రసాన్ని అలాగే ఉలువల్ని సపరేట్ చేసేసుకుంటున్నాను ఈ రసాన్ని మనము ఉలవచారు ప్రిపేర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఈ ఉలువల్ని వేసేసుకొని రుచికి సరిపడా బెల్లాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా ఇలాచిని కూడా వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా నేను చేసుకుంటున్నాను చూడండి ఇలాచి కూడా ఇప్పుడు వేసేసాను అలాగే బెల్లాన్ని కూడా నేను వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఇది పేస్ట్ లాగా ఇలాగా అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ఉలవలతోటి స్వీట్ రెడీ అయిపోయింది దీన్ని పూర్ణం అని కూడా అంటారు దీన్ని నేను కొద్దిగా చేసేసుకుని బౌల్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని కొన్ని వేడిపాలు వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఉలువలతోటిలాగా రెసిపీస్ చేసుకుని తినడం వల్ల మనకి బెల్లి ఫ్యాట్ అనేది తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉలవలతోటి స్వీట్ రెడీ అయిపోయింది ఇలాగ దీన్ని నెయ్యి అలాగే పాలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఇది రెడీ సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను సో మీరు ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ